ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయిన ఎంపీ గల్లా జయదేవ్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు వైసీపీ నేత మోదుగుల. ఇంటికో ఉద్యోగం పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం ఉంది అంటున్న మోదుగులతో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. నేను గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే చెప్పండి, అంటే మీరు స్థానికత అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా దాదాపుగా గత 5 ఏళ్లుగా ఇదే నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నారు. మీరు స్థానికతకే ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నారు? అంటే నిడదండి, స్థానికత అనేది కాదు నిడదండి. నువ్వు బయట నుంచి వచ్చావు, ఆ రోజున ఈ ప్రజలే గెలిపించారు. నువ్వు నిడదండి, యు హావ్ ఫెయిల్డ్ టు ప్రూవ్ నిడదండి ప్రజలు నా వాళ్ళు అనే భావన ఎక్కడ క్లియర్ చేయనన్నా. నేను నీకు ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ రోజున నువ్వు ఎలక్షన్ ముందు ఏమన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఎలక్షన్ తర్వాత ఏమన్నావు, ఒక గ్రూప్కి నాట్ పాజిబుల్ అన్నావు. ఇంకా అటువంటిప్పుడు నువ్వు ఎట్ అవుతావు? నువ్వు చిత్తూరులో ఫ్యాక్టరీలు పెట్టుకొని నువ్వు చిత్తూరు జనాలకు ఉద్యోగం ఇస్తా, మా యొక్క జిల్లాని ఓట్లుగా వాడుకుంటా, నోట్లు సంపాదించుకునేది నోట్లు పెట్టుబడి పెట్టాలన్నీ కూడా చిత్తూరు జిల్లా వేసుకుంటే మనం ఎట్ట స్థానికుడు అవుతావు? ఈ ప్రజలు నన్ను గెలిపించారు, ఈ ప్రజలు నాకు పట్టం కట్టారు, ఈ ప్రజలకు నేను ఏదో చేయాలనేటువంటి తపన నువ్వు 5 ఏళ్ల నుంచి ఫెయిల్ అయిపోయావు. అంతేగాని నువ్వు స్థానికత అంటే నువ్వు స్థానిక ప్రజల్ని ప్రేమించలేకపోయావు. నేను కూడా చెప్తున్నాను జయదేవ్ గారు, మీకు జిల్లా నుంచి ఏం తెలియదు, మీరు తాడికొండ మేనిఫెస్టో అడుగుతాను, నువ్వు రాసిస్తావా? పొన్నూరు మేనిఫెస్టో అడుగుతాను, నువ్వు రాసిస్తావా? తెనాలకి ఏం కావాలో అడుగుతాను, నువ్వు రాసిస్తావా? మీరు కూడా చాలా ఒక అభ్యర్థిగా చాలా హామీలు ఇస్తున్నారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద కూడా హామీ ఇస్తున్నారు. మరి ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం చేయగలనుకుంటున్నారు? ఇప్పుడు నేనంటే నేను ప్రత్యేక హోదా కనుక మేము సాధించలేకపోతే మేము ఫెయిల్ అయినట్టేనండి. అవకాశం మాకు ఏమంటున్నాం, ఈ రోజున కాన్స్టెంట్గా యూటర్న్ నువ్వు తీసుకుంది నువ్వా లేదా? నువ్వు 2014 ఎలక్షన్ ముందు ఏమన్నావు, బేషరత్ రుణమాఫీ అన్నావు రైతులకి, చేసావా? లేదు. ప్రత్యేక హోదా హక్కు అన్నావు, చేసావా? మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నావు కమిషన్ల కోసం, మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక హోదా తీసుకున్నావు. నేను ఎప్పుడైనా గుంటూరులో ఎమ్మెల్యేలో ఉన్నాను, నేను ఎప్పుడైనా ప్రత్యేక హోదాని నీరు గారు చేయటువంటి మాట మాట్లాడలేదు. జగన్మోహన్ గారు మాట్లాడారా? మా ఉద్దేశం అది, మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం ప్రత్యేక హోదా సాధించుకొస్తాం, 25 మంది ఎంపీలు తెల్లి ఢిల్లీని దించైన సరే తీసుకొస్తామని చెబుతున్నాం. నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు చేయలేకపోయావు. మాకు ఈరోజు అవకాశం ఇస్తారు ప్రజలు, మా ఎయిమ్ అది, మా మేనిఫెస్టో అది. మీ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు తెలుగుదేశం పార్టీ, ఈరోజు గల్లా జయదేవ్ గారు నాకు ఎంతో బలమైన అభ్యర్థి, నాకు కొండ అంత అండని చెప్పి తెచ్చుకున్నాడు ఎవరిని, నారా లోకేష్. ఇప్పుడు అది పెద్ద గుదిబండి అయ్యాడు, ఆడ కాన్సెన్స్లో 20 వేలతో ఓడిపోతున్నాడు. ఇంకా అటువంటిప్పుడు నారా లోకేషే ఓడిపోతే ఇంకా 7 అభ్యర్థులు ఓడిపోతున్నారు, 7 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, పార్లమెంట్ గెలుస్తున్నాం. ఈ జిల్లాలో 20 సీట్లు గెలుస్తున్నాం అండి, 17 అసెంబ్లీలు 3 పార్లమెంట్ గెలుస్తున్నాం. ఇది వేణుగోపాల్ సర్వే, ఇది వేణుగోపాల్ ఎగ్జిబిట్ పోల్, నేను పోల్ చెప్తున్నాను జిల్లా గురించి. అందుకని ఏబిఎన్ను లేకపోతే టైమ్స్ నవ్వో కాదు, ఇది వేణుగోపాల్ రెడ్డి ఎగ్జిట్ పోల్. డెఫినెట్గా 20 గెలుస్తున్నాం, ఆ 20 మళ్ళీ 23 తారీఖు కలుద్దాం. అప్పటి వరకు ఇదే దృక్పథంతో ముందుకెళ్దాం. నేను ఒకసారి మాట చెప్పానంటే మటుకు ప్రజల నాటి తెలిసినటువంటి వాడిని, అనేక కులాల మతాల యొక్క బాధలు అర్థం చేసుకున్నాను బట్టి డెఫినెట్గా పట్టం కడుతున్నారు వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. ఇది పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చానో ఆ హామీలన్నింటినీ అమలు చేస్తాను కాబట్టి నాకే ఓటేయండి అని చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నానని చెప్పి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.